రామప్ప జూనియర్ కళాశాల చరిత్ర సృష్టిస్తోంది. స్థాపించిన తొలి దశలోనే అడ్మిషన్ల ప్రభంజనం, రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు, వినూత్న రీతిలో నాణ్యమైన విద్యా ప్రోత్సాహంతో అవార్డు సత్కారం వచ్చిందని కళాశాల చైర్మన్ ఐలి చంద్రమోహన్ గౌడ్ చెప్తున్నారు. హన్మకొండలో రామప్ప జూనియర్ కళాశాల స్థాపించి రెండేళ్లైందని, ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 350 అడ్మిషన్లు వచ్చాయని కళాశాల చైర్మన్ ఐలి చంద్రమోహన్ గౌడ్ మీడియాకు వివరించారు. రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లలో తామే ముందున్నామని చెప్పారు. స్థాపించిన తొలి దశలోనే తమ కళాశాలకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నందుకు మదర్ థెరిసా ఫౌండేషన్ తమ కళాశాలకు ఉత్తమ విద్యావేత్త అవార్డుతో సత్కరించారని అన్నారు. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య, భవిష్యత్తులో ఉన్నత చదువులకు ఉపయోగపడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విద్యతో పాటు ఉద్యోగాలకు అవసరమైన కోచింగ్ అందిస్తూ భావితరాల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని చెప్పారు. దృష్ట్యా 2017 సంవత్సరంలో ఇంటర్మీడియట్ కాలేజీతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం గ్రామీణ ప్రాంత విద్యార్థులకి దోహదపడుతుందని సివిల్ సర్వీసెస్ సాధించినటువంటి జల్లి కీర్తి, అదేవిధంగా రూపేష్ లాంటి వాళ్ళు మాకు ఇచ్చినటువంటి సజెషన్ ప్రకారంగా ఈరోజు తెలంగాణలో 2017 సంవత్సరంలో ఏర్పాటు చేసిన జూనియర్ కాలేజీలో ఒత్తిడి లేని విద్యగా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తూ ఫెయిల్యూర్ విద్యార్థి ఫస్ట్ ఫెయిల్యూర్ కాకుండా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి జూనియర్ కాలేజీగా రాష్ట్రంలో మొదటి స్థానాన్ని సంపాదించినటువంటి రామప్ప జూనియర్ కాలేజ్ ప్రస్తుతం 2019-2020 సంవత్సరానికి 2022-2021 సంవత్సరానికి గాను అత్యధిక సంఖ్యలో వివిధ జిల్లాల నుండి, కొత్త 33 జిల్లాల నుండి 350 అడ్మిషన్లు పూర్తి చేసుకొని మొట్టమొదటిసారి కాలేజీలో సీట్లు పూర్తి చేసుకున్నటువంటి కాలేజీగా గుర్తింపబడినటువంటి మా కళాశాలలో, స్పోర్ట్స్ కళాశాలగా మా పేరున్నటువంటి మా కళాశాలలో అతి నూతన పద్ధతులతో ఒత్తిడి లేకుండా విద్యను అందించడంలో మా దగ్గర ఉన్నటువంటి కర్ణాకర్ వంశీ సార్ల డైరెక్షన్ లోపల, నా డైరెక్షన్ లోపల పూర్తి స్థాయిలో విద్యార్థులకి న్యాయం జరిగే విధంగా ఇంటర్మీడియట్ విద్యతో ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కానిస్టేబుల్, విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ లాంటి ఉద్యోగాలని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని కోరుకుంటున్నాం. రాబో 2020-2021 సంవత్సరానికి ఇంటర్మీడియట్ పూర్తి, అంటే ఇంటర్మీడియట్ రిజల్ట్ రాకముందే ఇంటర్మీడియట్ అడ్మిషన్లు పూర్తి చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఇది హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు కాలేజీ ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈరోజు నుండి కాలేజీ ఒక షెడ్యూల్ని ఏర్పాటు చేస్తూ మన ఇంటర్మీడియట్ విద్యలోనే వినూతన రీతిలో మాకు ఈ పేరు రావడానికి, అదేవిధంగా ఇదే సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యను ఈ విధంగా అందిస్తున్నందుకు గాను మదర్ థెరిసా ఫౌండేషన్ వాళ్ళు నాకు ఉత్తమ విద్యారత్న అవార్డును ఇచ్చినందుకు గాను నేను చాలా సంతోషపడుతున్నాను.